హై ఫ్రెండ్స్ నేను మీ వాసుని మీరు చూస్తున్నారు వాసు టెక్నికల్ సౌండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్ స్టార్టింగ్ డిఏ సెటప్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ స్టార్టింగ్ డిఏ సెటప్లో మనకు వచ్చేప్పుడు గల రెండు బేసులు రెండు టాపులు ఒక పవర్ యాంపు ఒక మిక్సర్ ఇంకా మనకు స్టెబిలైజర్ కావచ్చు మిక్సర్ ఇంకా మనకి జనరేటర్ కావచ్చు మైక్లు కానీ కేబుల్స్ కానీ సో ఏది ఎంత కాస్ట్ పడిందో నేను చెప్తాను ఇప్పుడు ఈ వీడియోలో అలానే ఏ కంపెనీ గురించి చెప్తున్నాను అంటే ఓన్లీ ఔజా కంపెనీ నుంచి ఔజా కంపెనీ గురించే చెప్తున్నాను ఫ్రెండ్స్ టాప్లు కావచ్చు బేస్లు కావచ్చు యాంప్ కావచ్చు మిక్సర్ కావచ్చు ఇంతవంటి నేను ఓన్లీ ఔజజా కంపెనీ గురించే చెప్తున్నాను నెక్స్ట్ వీడియోలో వేరే కంపెనీ గురించి కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్ జేబిఎల్ కావచ్చు పోప్ కావచ్చు ఇంకా ఇలాంటి కం యారోన్స్ కావచ్చు ఈ కంపెనీ గురించి నేను నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఇంతవటికి మనకి ఎంత ప్రైస్ పడుతుంది అలానే వీటి కలెక్షన్ అనేది ఎలా ఇవ్వాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అలానే ఈ వీడియోకి ముందు ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్ ఒక యాభై నుంచి అరవై వేలు లోపు సిస్టమ్ అనేది ఒక యాభై నుంచి అరవై వేలు లోపుకి సిస్టమ్ అనేది అసలు ఏమేమి తీసుకోవాలి ఒకటి బేసిక్స్ అంటే స్టార్టింగ్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్న వాళ్ళకి నేను ఆ వీడియోని చేశాను ఫ్రెండ్స్ ఆ వీడియో ఇంకా మీరు చూడకపోతే కింద లింక్ ఇస్తున్నాను చూసేయండి ఫ్రెండ్స్ మనం టాపిక్ టాపిక్లోకి వెళ్దాం టాపిక్లోకి వెళ్ళే ముందుగా నేను ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే కి మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ మనం చూసుకుంటే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ అలా మనం చూసుకుంటే ఔజా ఎల్ఎక్స్ ఫోర్ ఫైవ్ డబల్ జీరో డ్యూల్ ఛానల్స్ యాంప్ ఫ్రెండ్స్ ఇది ఒక యాంపు ఓకే ఫ్రెండ్స్ అలానే మనం స్పీకర్ మోడల్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఔజా ఎస్పిఎక్స్ వన్ టూ వన్ జీరో ఓకే ఫ్రెండ్స్ అలానే వాటేజ్ వచ్చేప్పుడు కల్లా టాప్ వాటేజీ థౌజండ్ వాటేజీ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అలానే మనం ఔజా బేస్ చూసుకుంటే ఫ్రెండ్స్ మోడల్ నెంబర్ వచ్చేప్పుడు కల్లా ఔజా ఎస్డబ్ల్యూ ఎక్స్ ఎయిట్ వన్ జీరో సబ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అలానే మనం చూసుకుంటే బేస్ వాటేజ్ వచ్చేప్పుడు మనం చూస్తే ఎయిట్ హండ్రెడ్ ఫ్రెండ్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అలానే ఈ యాంప్కి ఈ టూ రెండు టాపులు రెండు బేస్లు అనేది ఎలా కనెక్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ సపోజ్ ఒక యాంప్కి వచ్చావు మన ఈ యాంప్కి వచ్చావు మనం చూసుకుంటే ఫ్రెండ్స్ రోమ్స్లో మనకి రెండు వేల రెండు వేల రెండు వందల యాభై దాకా మనం వాట్స్ అనేది వేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలానే ఫోర్ హోమ్స్లో వచ్చేప్పుడు మనం చూసుకుంటే ఫ్రెండ్స్ పదిహేను వందల యాభై దాకా మనం లోడ్ అనేది వేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ అలా మన టాప్స్ చూసుకుంటే ఫోర్ రూమ్స్ టాప్ ఫ్రెండ్స్ మనకి అలానే రెండు టాప్లు కాబట్టి థౌజండ్ థౌజండ్ అంటే మనకి రెండు వేలు అయింది ఆ థౌజండ్ థౌజండ్ మనకి ప్యారలల్ కాబట్టి మనకి ఫోర్ కాబట్టి మనకి టూ హోమ్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్ టూ హోమ్స్లో ఎంత ఉంది మనకి రెండు వేల రెండు వందల యాభై వందలు ఫ్రెండ్స్ మనం వేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఒక యా రెండు వందల యాభై అనేది ఎక్కువ ఉంది ఇబ్బంది లేదు వేసుకోవచ్చు అలానే మనకి బేస్లో వచ్చేప్పుడు చూసుకుంటే ఫ్రెండ్స్ రెండు బేస్లో వచ్చేవి మనం చూసుకుంటే ఎనిమిది వందలు ఎనిమిది వందలు వాటేజీ ఫ్రెండ్స్ పదహారు వందలు ఈ పదహారు వందలు ఫ్రెండ్స్ ఈ పదహారు వందలని మనం మనకి ఎయిట్ హోమ్స్ బేస్ కాబట్టి మనకి ఎయిట్ ఎయిట్ ఫోర్ ఫోర్ హోమ్స్ వచ్చేది ఫ్రెండ్స్ మన పేరల్లో అప్పుడు మనకి ఫోర్ హోమ్స్లో ఎంత ఉంది పదిహేను వందల యాభై వందల ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే బేసిక్ మనకి పదహారు వందలు వచ్చింది ఇబ్బంది ఏం లేదు వేసుకోవచ్చు ఒక యాభై అటు ఇటుగా ఉన్నా కానీ ఇబ్బంది లేదు కానీ మనకి ఓమ్స్ అనేది సెట్ అయింది ఓకే ఓమ్స్ సెట్ అయింది కాబట్టి ఈజీగా వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇట్లా కలెక్షన్ అనేది కలపవచ్చు ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను అలానే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కలెక్షన్ గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనకి యాంప్ కావచ్చు స్పీకర్స్ కావచ్చు ఎంత కాస్ట్ పడిందో మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అలానే మనకి అవుజ యాంప్ వచ్చేప్పుడు మనం చూస్తే ఫ్రెండ్స్ యాభై ఐదు వేలు పడింది ఫ్రెండ్స్ ఓకే అలాంటి స్పీకర్ కాస్ట్ వచ్చేప్పుడు గల మనకి ఒక్కొక్క స్పీకర్ కాస్ట్ వచ్చే మనకి నలభై నలభై మూడు వేలు పడింది ఫ్రెండ్స్ అలా రెండు స్పీకర్స్ వచ్చి మనకి అలా మనకి మనం బేస్లు చూసుకుంటే ఇరవై ఇరవై రెండు వేలు ఉంది ఫ్రెండ్స్ బేస్ అనేది ఒకటి అలానే మనకి రెండు బేస్లు వచ్చేప్పుడు నలభై నాలుగు వేలు ఉంది ఫ్రెండ్స్ అంటే ఒక డిఫరెంట్ అంటే ఒక రెండు వేలు నుంచి మూడు వేలు లోపు డిఫరెంట్ ఉంది ఫ్రెండ్స్ ఒకసారి కనుక్కొని తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికి మనం ఒక యాంపు రెండు టాపులు రెండు బేస్లు అనేది వచ్చినాయి అలా మనకి మిక్సర్ వచ్చేప్పుడు గల మోడల్ నెంబర్ మనం చూసుకుంటే ఫ్రెండ్స్ మిక్సర్కి ఔజా ఔజా ఏ డీజే త్రీ హండ్రెడ్ మిక్స్ డీజే మిక్సర్ ఫ్రెండ్స్ ఇది ఒక మిక్సర్ కాస్ట్ వచ్చేప్పుడు మనకి ఈ మిక్సర్ కాస్ట్ వచ్చేప్పుడు మనం చూస్తే పదివేలు ఉంది ఫ్రెండ్స్ ఓకే అలానే మనకి టెన్ కేవీ స్టెబిడైజర్ అది కావాలి ఫ్రెండ్స్ టెన్ కేవీ స్టెబ్డైజర్ వచ్చే మనం చూసుకుంటే కేవీ స్టెబిడైజర్ ప్రైజ్ వచ్చే మనం చూసుకుంటే ఫ్రెండ్స్ పదకొండు వేలు ఉంది అలానే మనకి జనరేటర్ కావాలి ఫ్రెండ్స్ ఈ జనరేటర్ వచ్చే మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ అనేది జనరేటర్ అనేది సరిపోయేది మనకి ఈ సిస్టానికి ఇక్కడ మనం చూసుకుంటే సెవెన్ పాయింట్ సెవె సెవెన్ పాయింట్ ఫైవ్ జనరేటర్ వచ్చే మనం చూసుకుంటే ఫ్రెండ్స్ డెబ్బై నాలుగు వేలు ఉంది ఫ్రెండ్స్ డెబ్బై నాలుగు వేలు ఉంది సిస్టం ఈ జనరేటర్ అనేది అండ్ సిస్టానికి సరిపోద్ది ఈ సిస్టానికి ఇబ్బంది ఏం లేదు సరిపోయింది ఓకే ఫ్రెండ్స్ అంటే డెబ్బై నాలుగు వేలు అంటే ఒక రెండు వేలు అటుటిగా డిఫరెంట్ ఉండదు ఫ్రెండ్స్ నేను చెప్పిన రేట్ల కంటే ఒక వెయ్యి తగ్గొచ్చు లేదంటే వెయ్యి అనేది ఎక్కువ ఉండొచ్చు ఓకే ఇంకో ఒక పదివేలు అనేది నేను ఎక్స్ట్రా అనేది వేసాను ఫ్రెండ్స్ ఎందుకంటే మైకులు కావచ్చు కేబుల్స్ కావచ్చు ఇంకా ఇలాంటివి తీసుకోవాలి కాబట్టి ఇంతవరకు ఒక పదివేలు అనేది నేను యాడ్ చేశాను ఇప్పుడు టోటల్ మనం చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి వచ్చిన కాస్ట్ వచ్చే మొత్తం టోటల్ కాస్ట్ వచ్చే మనం చూసుకుంటే ఫ్రెండ్స్ రెండు లక్షల తొంభై వేలు పడింది ఫ్రెండ్స్ టోటల్ కాస్ట్ వచ్చే మనకి రెండు లక్షల తొంభై వేలు పడింది అలానే ఇంక ఇంకా పది ఎందుకు ఆ పది కూడా కలిపేస్తే మనకి మూడు లక్షలు అయింది మేము అట్లా మన సిస్టమ్ తెచ్చుకోవడానికి వెళ్తాం కాబట్టి బండి తీసుకుని వెళ్ళాలి కాబట్టి ఓన్ బండి అయితే బాధలేదు కానీ రెండు మంది అయితే రెండు కట్టుకోవాలి అలానే అక్కడికి వెళ్ళినందుకు ఫుడ్ కానీ కుర్రోలు కానీ సంథింగ్ ఇట్లా వేసుకున్నా కానీ ఈజీగా మూడు లక్షలనేది మనకి బడ్జెట్ అనేది అయింది ఫ్రెండ్స్ ఓకే అట్లనే ఇది మనకి వన్ పిన్ డిఏ సెటప్ కూడా అంటారు ఫ్రెండ్స్ వన్ పిన్ డిఏ సెటప్ కూడా అంటారు ఈ వన్ పిన్ డిఏ సెటప్ వచ్చేప్పుడు కదా మనకి ఎవరైనా తీసుకోవాలనుకుంటే అవుజా ఓల్డ్ అవుజా కంపెనీలో తీసుకోవాలనుకుంటే ఇంత కాస్ట్ పడుతుంది ఫ్రెండ్స్ రెండు లక్షల తొంభై వేలు పడుతుంది ఎవరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తిగా డీజే సెటప్ ఒక పిన్ డీజే సెటప్ గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం అవుజా కంపెనీలో మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఓకే అలా నెక్స్ట్ వీడియోలో మనం మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టి నేను మీరు కామెంట్ చేయండి నేను ఆ కంపెనీ గురించి నేను వీడియో అనేది చేస్తాను ఫ్రెండ్స్ ఓకే అలానే మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తువు ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్